జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి పిలుపులో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధిని పూర్తిగా విస్మరించిదని 2,30,000 ఉద్యోగాలు ప్రకటిస్తారని తెలిపిన వైసీపీ ప్రభుత్వం 10,000 లోపు ఉద్యోగాలు ప్రకటించి యువతను పూర్తి మోసం చేసిందని దాదాపుగా 30,00,000 మంది యువకుల ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లిందని చిన్నా చితకా పని చేసుకునే వారు సైతం తమ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆశతో తమ సంపాదనతో కొంత పంపించడం బిడ్డలను చదివిస్తున్నారని వారి ఆశలను అడియాశలు చేస్తూ దాదాపు 3 సంవత్సరాలుగాను 10,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించడం దారుణమని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా యువజన విభాగ అధ్యక్షులు గునుకుల కిషోర్, సిటీ నాయకులు దిగ్గశెట్టి సుజయబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పూర్తిగా నిరాశావాదంగా ఉంది. నిరుద్యోగులందరూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకొని వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనకరామ్ గారి పిలుపు మేరకు నిరుద్యోగులందరి తరపున ప్రతి రాష్ట్రంలో అందరూ చేస్తున్నారు. మేము జిల్లా తరపున జిల్లా నాయకత్వం వహిస్తూ మా అధ్యక్షులు దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి 10 నియోజకవర్గాల నుంచి జనసేన నాయకులను కలుపుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ తీసుకొని రేపు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వనున్నాం. దాదాపుగా 30,00,000 మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాల మీద ప్రిపేర్ అవుతూ ఉంటే 10,000 ఉద్యోగాలు కూడా మీరు ప్రచురించలేకపోతున్నారు. దాదాపుగా ప్రభుత్వం తరఫున 2,30,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని తెలియజేసిన వైఎస్ సర్కారు ఈరోజు 10,000 ఉద్యోగాలతో సత్తిపుచ్చుకుంది. మరియు గ్రూప్ 1-2 విషయానికి వస్తే 36 ఉద్యోగాలు ప్రకటించడం అనేది పూర్తిగా హాస్యాస్పదం. ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే విడుదల చేశారో దాన్ని సవరించాలని తెలియజేస్తూ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ని కలిసి రేపు జనసేన పార్టీ తరఫున విన్నవించుకున్నాం.